ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి, మొక్కలను నాటుచున్నాము, చక్కగా ఎదుగుచున్నాయి, ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము, ఆత్మఫలముతో అభిషేకించుము, అనుదినము కృపలతో ఆశీర్వదించుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయవలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది, సంఘము ఎదుగుచున్నది తావాసముగా సాగుచున్నది, రెక్కల నీడ మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము, నీడా మాపై ఉంచుము, కుక్కలుగాక మము కాపాడుము. చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. కృపను పంచావు,
మే పుటకు మేతనిచ్చావు, ఆయుటకు కృపను పంచావు, మే పుటకు మేతనిచ్చావు. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. కాపరులనుగా మము పిలచిన తండ్రి, నిలచియుందుము నీ కృపలో మేము. ఇన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, ప్రారంభించావు ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే కదయ్యా. మేమేమి చేసినా నీ దయ వలనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే కదయ్యా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ పరిచయమైన విషయం ఇది. మరి ఇశ్రాయేల్ రాజు అయిన యెహోయాకీము కాలములో నెబుకద్నెజరు అంటే అన్యజనుల రాజు, కల్దీయుల రాజు నెబుకద్నెజరు, కల్దీయులు మరి మేద్యులు పారసీయులు ఇలాంటి వాళ్ళందరూ ఇశ్రాయేళ్ళకి పక్కనే ఉన్న దేశస్థులు, వాళ్ళందరూ దేవుని నిజ సృష్టికర్త అయిన దేవుని ఎరగని వారు. అయితే నెబుకద్నెజరు ఈ చుట్టుపక్కన ఉన్న అన్ని రాజ్యములతో యుద్ధం చేసి అన్ని రాజ్యములను తన క్రింద చేసుకున్నారు. కాబట్టి ఆయన ఒక చిన్న రాజు కాదు, నెబుకద్నెజరు అంటే ఒక చక్రవర్తి. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు దేవునికి అంత భయభక్తితో బ్రతకలేదు. మనం ఇప్పుడు బ్రతుకున్నట్లు భక్తి ఉందంటే భక్తి ఉంది, దేవుని బిడ్డలంటే అవును అన్యజనులు కాదు, విగ్రహారాధన ఏమి చెయ్యదు, కానీ దేవునికి ఇష్టమైన పనులంతా చేసి ఆయనకి సంతోషపరుస్తున్నామంటే అందులో మనం చాలా విషయంలో మనము సంపూర్ణం కాదు. దేవుణ్ణే దేవుడు అనుకున్న రీతిలో ప్రేమించడము, దేవుడు అనుకున్న రీతిలో దేవుణ్ణి సేవించడం ఇశ్రాయేలు ఓడిపోయారు. ఇశ్రాయేలు దేవుణ్ణే దేవుడు కోరుకున్న విధంగాలో సంతోషపెట్టే స్థితిలో లేదు. చాలాసార్లు ప్రవక్తల ద్వారా దేవుడు వారికి జ్ఞాపకం చేసినప్పటికీ దాన్ని పట్టించుకునే స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే మౌనంగా ఉన్నారు. దేనికి స్తోత్రం? నెబుకద్నెజర్ రాజుగారు మరి దండెత్తి వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి ఇశ్రాయేలును ఓడించారు. దేవుడు పక్షాన లేకపోతే మళ్ళీ గెలుస్తామండి? మనం కూడా మన జీవితంలో చాలా సార్లు మనం ఎందుకు ఓడిపోతున్నామంటే చాలా విషయంలో దేవుడు మన పక్షాన లేకపోతే, దేవునికి మనం చేసే పని ఇష్టం లేకపోతే అప్పుడు మనం ఓడిపోతాం. మనం దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని పక్షాన మనం నిలబడి మనం పని చేసినప్పుడు మనం దానిలో సక్సెస్ అవుతాం. దేనికి స్తోత్రం? హల్లెలూయా. నెబుకద్నెజర్ అయిన అన్యరాజు ఇశ్రాయేల్ మీద గెలుపు పొందారు. గెలుపు పొందడం మాత్రం కాదు, అక్కడ ఉన్న బెలాట్యులని, యవనస్తుల్ని, జ్ఞానవంతుల్ని, మరి స్త్రీలను అందరినీ వీళ్ళు బానిసలుగా తీసుకెళ్ళిపోయారు.
అందరికి తెలిసిన సంభవమే. బీసీ 538లో జరిగింది ఇది. వాళ్ళు యెరూషలేమునే కూడా పట్టుకొని యెరూషలేము దేవాలయములో దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడ దేవుడు చెప్పిన ప్రకారము చేసిన ఆరాధన ఉపకరణములు, మరి నైవేద్యములు, బలులు అర్పించే వస్తువులు, బంగార పాత్రలు, వెండి గిన్నెలు అన్నీ ఎవరు తీసుకెళ్ళారు? ఈ అన్య రాజులు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేవత యొక్క గుడిలో ఉంచారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎందుకు మౌనంగా ఒప్పుకున్నారంటే ఇశ్రాయేలు నా మాట వినటలేదు, వాళ్ళు నన్నే ఘనపరచవలసిన రీతిలో ఘనపరచటలేదు, నన్ను మహిమపరచవలసిన రీతిలో గౌరవం ఇవ్వటలేదు అని దేవుడు సైలెంట్గా ఉండిపోయారు. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే మనము ఇశ్రాయేల్ నుండి మరి బానిసలుగా పట్టుకుని వచ్చిన యవనస్తులు ఉన్నారే, వాళ్ళు చాలామంది చాలా జ్ఞానవంతులుగా అందం కలిగిన వాళ్ళుగా బలాఠ్యులుగా కనిపిస్తుంది, మన రాజభవనములోనికి వారిని తీసుకుని రండి, వారిని మనం మన రాజ్య పురోగతి కొరకు వారిని మనం వాడుకుంటాం అన్నప్పుడు అనేక యవనస్తులని తీసుకువచ్చారు. ఎక్కడికి? రాజుగారి దగ్గరికి. అయితే వాళ్ళు శ్రేష్ఠులైన ముఖ్యులైన నలుగురు ఉన్నారు. వాళ్ళు దానియేలు, హనన్య, మిషాయేలు, అస్సరియావు, నలుగురు. దేనికి స్తోత్రం. వారిని తీసుకుని వచ్చి రాజుగారు ఏమన్నారంటే రాజగృహములో మనం కొన్ని రోజులు వాళ్ళనే పోషిస్తాం, వాళ్ళకి నేను తినే ఆహారం, నేను త్రాగే పానం, అంటే అంత శ్రేష్టమైన ఆహారం అంత వాళ్ళకు కూడా ఇవ్వాలి. కొన్ని కాలం వాళ్ళనే మనం అలా పెంచి తర్వాత మనం మన రాజ్యం కొరకు వాళ్ళనే, మన దేశం కొరకు, మన యుద్ధం కొరకు, మన రాజ్య పురోగతి కొరకు మనం వాళ్ళనే వాడుకుంటాం, మన సామ్రాజ్యం కొరకు వాళ్ళనే వాడుకుంటామన్నారు. అలా వాళ్ళనే తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి, వారిని చూడడానికి కొంతమందిని వాళ్ళ మీదే వాళ్ళకి అప్పచెప్పారు. అప్పుడు వీళ్ళు నలుగురు ఏమనుకున్నారంటే వాళ్ళకు వాళ్ళే రాజుగారు తినేది విగ్రహం మీద ముందు పెట్టింది, లేకపోతే ఈ వాళ్ళ ఆహారముతో మనం అపరిశుద్ధం కాకూడదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. భక్తులంటే విషయం చెప్తున్నా. వాళ్ళు ఏమనుకున్నారు, అంత సమృద్ధి అయిన బోధన అంత మనమైతే ఏమనుకుంటాం, అబ్బా దేవుడే నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు ఇంత గొప్ప భోజనం చేయడానికి, రాజుగారితో భుజించడానికి దేవుడే ఈ ఛాన్స్ ఇచ్చారు అనుకుంటా. కానీ దేవుని చిత్తమైనదైతే, దేవునికి విరోధం కానిదైతే పర్వాలేదు, కానీ వాళ్ళు నేర్చుకున్న దేవుని విధి ప్రకారం ఆ ఆహారం పరిశుద్ధమైనది కాదు. వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళి పోయినప్పటికీ కూడా ఇక్కడ విశేషం ఏంటంటే ఆ భక్తులైన బిడ్డలు దేవుని పక్షాన ఉన్నారు. దేనికి స్తోత్రం. దేవుని బిడ్డల రాజ్యం మొత్తం చూస్తే దేవుణ్ణి భయపడలేదు, కానీ దేవుణ్ణి భయపడే వ్యక్తులు అక్కడ ఉన్నారు. మరి ఎందుకు దేవుడు వాళ్ళని వదిలేశారంటే వాళ్ళ ద్వారా దేవుని నామం ఎవరైనా మన అందరు పాపం చేసి ఏమైంది అందరూ చేయట్లేదా అని చేసిన ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడితే దేవుడు వాళ్ళనే వాడుకుంటారు. స్తోత్రం. దేవుడు వాళ్ళ పక్షాన నిలబడతారు. హల్లెలూయా. మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా అక్కడ దేవుడు మనతో ఉండి తన మహిమను వెల్లడి చేస్తారని చెప్పడానికి ఇది చెప్తున్నాం. దేనికి స్తోత్రం. ఈ నలుగురు ఏమన్నారంటే మేము ఆ భోజనం చేయలేమన్నారు. స్తోత్రం. చేయలేమంటే వీళ్ళని చూసి అధికారి అన్నారు, అయ్యో మీరు అట్లా చెప్తే మరి నా ప్రాణానికి అది హాని కదా, రాజు ఆజ్ఞం కదా మీకు అదే ఆహారం పెట్టాలని, మీరు అది తిన్నకపోతే మళ్ళీ రాజుగారికి తెలిసిందంటే నా ప్రాణం పోతే కదా, మీరు అట్లా అనరాదన్నారు. అప్పుడు వీళ్ళేమన్నారంటే అలా కాదు, మీరు ఒక 10 రోజులు మాకు మరి శాక పదార్థాలు, ధాన్యములు అలాంటిది ఇవ్వండి, 10 రోజులు మీరు మమ్మల్ని పరీక్షించండి, 10 రోజుల తర్వాత మీరు ఇచ్చిన భోజనం చేసిన వాళ్ళనే మమ్మల్ని కూడా నీ పరీక్షించు, ఒకవేళ వారికంటే మేము బలహీనులుగా నీకు కనిపిస్తే అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యు అన్నారు. ఓకే. వాళ్ళు ఆయనకి కూడా ప్రాబ్లం రాకుండా ఎంత జ్ఞానముతో దేవుని బిడ్డలు నడుస్తున్నారో చూడండి. హల్లెలూయా. అలాగే ఒప్పుకున్నారు ఆయన, 10 రోజులే కదా ఒప్పుకున్నారు. 10 రోజులు వీళ్ళకేమో వీళ్ళు అడిగినట్లు శాకాహారం ఇచ్చారు, మరి పప్పు ధాన్యములు ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళకేమో రాజుగారు చెప్పినట్లు ద్రాక్షారసము, మాంసము, మరి విశిష్టమైన వస్తువులన్నీ అందరికి ఇచ్చారు.
వీళ్ళకి మాత్రము వీళ్ళు చెప్పినట్టు ఇచ్చారు. 10 రోజులు అలా ఆహారం చేసిన తర్వాత 10 రోజులు ఈయన పరిశీలించి చూసినప్పుడు, మరి రాజభోజనం చేసిన, వింటున్నారా పిల్లలు, రాజభోజనం చేసిన వ్యక్తుల యొక్క ముఖము కంటే, వాళ్ళ శరీరము కంటే వీళ్ళే బలంగా, తేజస్సుగా, ఓజస్సుగా, చక్కగా కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఉపవాసముతో వచ్చి ఉండొచ్చు. ఉపవాసం ఉంటే నీరస పడిపోతేమో, షుగర్ పెరిగిపోతేమో, బీపీ పెరిగిపోతేమో అనుకుని ఎవరైనా కూర్చున్నారేమో. దేవుని బిడ్డలారా, మన దేవుడు దేనికైనా సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. అదే ఆ నిస్సారమైన ఆహారం తిని ఆ బిడ్డలకే దేవుడు వారికంటే శ్రేష్టమైన బలము, ఆరోగ్యము, ఓజస్సు, సౌందర్యము, శక్తిని ఇచ్చారు. దేవుడిచ్చారు, స్తోత్రం. అలా కనిపించినప్పుడు ఈయన ఏం మాట్లాడారు, సరేలే మీరు చెప్పినట్టే ఇస్తాలే అని చెప్పి, అలా వీళ్ళు కోరుకున్నట్టే అక్కడ బ్రతకడానికి దేవుడు సహాయం చేశారు, స్తోత్రం. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి అయినా నా దేవుని నామానికి నేను విరోధంగా బ్రతకను, దేవునితో నిబంధన, స్తోత్రం. అలా వాళ్ళని కాపాడుకున్నారు. తర్వాత అనేక విషయాలు అలా జరిగింది, మీకు అందరికీ తెలుసు. అయితే నెబుకదనేసర్ తర్వాత, మరి బెల్షస్సర్ తర్వాత, ఇక్కడ 120 సంస్థానాలుగా విభాగించి ఒక్కొక్క సంస్థానికి ఒక్కొక్క అధిపతులను నియమించారు. అధిపతులను నియమించిన తర్వాత ఆ 120 మంది అధిపతులు, మరి వాళ్ళ సేవకులు, వాళ్ళ అసిస్టెంట్లు, అధికారులు అందరూ ఉన్నారు. అయితే వాళ్ళు వీళ్ళందరికంటే పైన 3 నియమించాలనుకున్నారు రాజుగారు. అది ఎవరు? వారి సంస్థానంలో ఉంటే ఈ 120 మంది అధిపతుల కంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అయి ఉండాలి, స్తోత్రం. 3 వాళ్ళ పైన 3 అందులో ఎవరున్నారు? దానియేలు ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు దానియేలుని నియమించారని ఇక్కడ మనం చదివి విన్నాం. ఇప్పుడు ఏంటది ఆ దానియేలు? అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానిలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీదే అతని నియమింప వలనని రాజు ఉద్దేశించను. హల్లెలూయా. ఈ దానియేలు ఎలాంటి వాడుగా మరి రాజుగారికి కనిపిస్తుందంటే, అతిశ్రేష్టమైన బుద్ధి. దేనికి స్తోత్రం? హల్లెలూయా. అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులోను అధిపతులోను ప్రఖ్యాతి నొంది ఉండెను. వాళ్ళు ఇంత మందితో డీల్ చేస్తున్నామే, ఈ అధిపతులు అందరూ 120 మంది, ఏ పని రాజ్యంలో చేయాలంటే ఈ 3 పర్మిషన్తోనే చేయాలి. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో కూడా ఆ అధిపతులు అందరూ, ఎంత పని బాధ్యత భారం ఈయన చేస్తున్నప్పటికీ కూడా ఈయన యొక్క జ్ఞానమును, బుద్ధిని, ఆ విశేషమైన జ్ఞానం గలవాడైన వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు, స్తోత్రం. కాబట్టి రాజుగారు ఏమనుకున్నారంటే, దానియేలు ఇంత విశేష బుద్ధి గలవాడు కాబట్టి ఈ 3 కూడా ఆయన పైకి తీసుకురావాలి. తీసుకొచ్చి రాజుగారు తర్వాత దానియేలు అని అనుకోవాలన్నారు. రాజ్యంలో దానియేలునే ఇంకా గొప్పవాడుగా చేయాలనుకున్నారు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. ఎందుకని? దానియేలుకి అతిశ్రేష్టమైన బుద్ధి. అతిశ్రేష్టమైన బుద్ధి ఎలా వస్తాయి? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యెహోవా యొక్క గుప్తమై ఉన్నది, స్తోత్రం. ఆ దేవునితో మనకు సహవాసం కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మనకు మనని అపరిశుద్ధపరచకుండా మన శరీరమును, మనసును కాపాడుకున్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది? విశేషమైన జ్ఞానం కలుగుతుంది, స్తోత్రం. అయితే ఏం జరిగిందంటే, ఈ ఇంకా ఈయన గొప్పవాణిగా ఎన్నుకున్నారు అన్నప్పుడు వాళ్ళకు కొంచెం కష్టం కలిగింది. ఏంటి, అన్య దేశములు అండి తీసుకొచ్చారు, ఈ దేశస్థుడు అక్కడ కాదు, అసలే బానిసుడుగా ఉండవలసిన వాడు, ఈయన మనకు అందరి మీద అధికారి చేస్తారా అని ఒక ఆలోచన కలిగింది, స్తోత్రం. వాళ్ళు ఏమనుకున్నారంటే, మన అందరి మీద ఈయన అన్య దేశస్థుని అధికారి చేయడం ఏంటి అనుకుని వాళ్ళు ఏమనుకున్నారంటే, రాజుగారికి ఈయన అంటే బాగా ఇష్టం, అందుకని ఈయనలో ఏదైనా ఒక తప్పు కనిపెట్టాలి, రాజుగారికి చెప్పాలి అనుకుని. ఇక్కడ కింద వాక్యంలో ఏం చెప్తుందంటే, అందుక ప్రధానును అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని. చూడు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పని అంతా ఎవరి మీదే అయింది? దానియేలు మీదే. హల్లెలూయా. ఏంటి వాళ్ళ పని? దానియేలు మీద రాజ్య పరిపాలన విషయంలో ఏదైనా ఒక
తప్పు కనిపించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. దేనికోసం? దానిలో ఏదో ఒక తప్పు చూడాలని కనిపెడుతున్నారు. దేనికి స్తోత్రం? ఏంటది? దానిలో ఏదో ఒక తప్పిదం చూడాలని. స్తోత్రం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు ఏమీ కనుగొనలేకపోయారు. భక్తుల్ని ఏం చేస్తారు? లోకము కనిపెడతారు. వీళ్ళు ఏదైనా పాపం కనిపించాలి, నేను లోపం కనిపించాలి, అది లోకం యొక్క పని. స్తోత్రం. సాతాను అలా ప్రేరేపిస్తారు. అయితే మనం ఎలా ఉండాలి? ఇక్కడ దానియేలు ఎలా ఉన్నారంటే, ఏ తప్పైనను లోపమైనను ఆ వాళ్ళు కనుగొనలేకపోయిరి అని రాయాలి. దేవుని బిడ్డలారా, మనం క్రైస్తవులమైన మనం కూడా ఇలాంటి పరిస్థితిలో ఈ లోకంలో బ్రతకాలి. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటారు. అదే దేవుడు కోరుకునేది. ఈనాడు క్రైస్తవులు కూడా ఏమంటున్నారంటే, తప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? దానికి ఒక మంచి వాక్యం కూడా దొరుకుతాయి. నీతిమంతులు ఎవరూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. ఇది మనం కూడా వర్తిస్తున్నాం, మనం కూడా అంటున్నారు. దేనికి స్తోత్రం? దేవుని భక్తులు అనేవాళ్ళు కూడా ఇదే మాట వాడుతున్నారు. అది ఎలా జరుగుతాయి? ఈ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మనిగమ పొందలేకపోతున్నారు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు మనుష్యావతారిగా వచ్చి ఇంత గొప్ప బలియాగం చేశారు. చేసి ఇంకనూ పాపం చేయమని విడిచిపెట్టలేదు, ఇంకా పాపం చేయొద్దని చెప్పారు. దేనికి స్తోత్రం? హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? అనేకులు మనల్ని కనిపెడినప్పుడు కూడా ఏ నేరము మోపలేకుండా ఉండే స్థితిలో పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి, శక్తి కలిగి, దేవునితో సహవాసం కలిగి, ప్రార్థనాత్మ కలిగి జీవించడానికి, దేవుని కృప పొందడానికి మనకు ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దానియేలును ఏ నేరము కనుగొనలేదు. దేనికి స్తోత్రం? అలాగే అక్కడ ఏం జరిగిందంటే, ఒకరోజు వాళ్ళ దేవతల యొక్క పండుగ రోజు ఈ రాజుగారు ఏం చేశారంటే, తన రాణులతో, ఉపభక్తులతో, అధిపతులతో, అందరితో ఈ గుడిలో కూర్చుని మరి పండుగ చేసుకున్నారు. పండుగ చేసుకున్నప్పుడు ద్రాక్షారసం త్రాగడం అన్ని బాగా ఎడావుడిగా వింతులు చేసుకున్నారు. లోకపరంగా వాళ్ళు ఆనందిస్తున్నారు. అలా మత్తెక్కి ఆయన ఏమన్నారంటే, ఇంకా ఆయనలో ఏంటి? గర్వం. రాజుగారు చెప్తే ఇంకేముంది? వాళ్ళంతా వెళ్ళి అన్ని తీసుకువచ్చారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవమందిరములో నుండి తెచ్చిన వెండి బంగారము, బంగార గిన్నెలు, పాత్రలు తాగి వీళ్ళు అంతులో పోసి తాగి ఆనందిస్తున్నారు. అలా ఆనందిస్తున్నప్పుడు దేవుని భయం లేకుండా, ఏ భయం లేకుండా తనకు తానే ఇలా గర్వముతో చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా, ఇంకా ఏ తిరుగులేదని అలా ఆనందములో తేలుతున్నారు రాజుగారు. అలా ఉన్నప్పుడు ఒక చెయ్యి ఇలా వచ్చి తానున్న రూమ్లో గది మీద, గోడ మీద ఇలా ఒక రాత రాస్తున్నారు. అది చూడగానే మనమైనా భయపడదా? అది చూడగానే రాజుగారు చాలా భయపడిపోయారు. తన హృదయం చాలా భయపడిపోయారు. దేనికి స్తోత్రం? తన మోకాలు వణకడం మొదలుపెట్టింది. అందరినీ అక్కడ దేవుని గుడిలో కూర్చున్నారు కదా, వాళ్ళ దేవత యొక్క అందరిని తీసుకురమ్మన్నారు. శగునకాండ్రను, వాళ్ళను, వీళ్ళను, మంత్రవాదులను, అపజెప్పే ఈ అర్థం చెప్పేవాడిని అందరినీ తీసుకొచ్చి ఇలా నాకు కనిపించింది. అక్కడ రాసి వెళ్ళిపోయే రాత అక్కడ ఉంది. ఇది దీని యొక్క చదివి అర్థం చెప్పమంటున్నారు. ఎవ్వరు వల్ల కాలేదు. అప్పుడు రాజుగారి యొక్క రాణి ఎక్కడో ఉంది, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, పరిశుద్ధ దేవత యొక్క ఆత్మ కలవాడు, ఆయన ఇలాంటి మర్మములు, తెలియని విషయములు తెలియపరచగలరని రాణి చెప్పినప్పుడు ఆయన తెప్పించారు. తెప్పించి దానియేలు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, 21 నుండి, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు, నెబుకద్నెస్సరు గురించి చెప్తున్నారు, అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువులు గడ్డి అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణచుకొనగా. నెబుకద్నెస్సరుకు జరిగిన సమ మనకు అందరికి తెలుసు, బెల్షస్సర్కు కూడా తెలుసు.
అయినప్పటికీ కూడా ఆయన దేవుని యందు భయపడకుండా నీ మనసును అణచుకొనగా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటుని. ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించిదిరి గాని నీ ప్రాణమును నీ సగల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నదో ఆయనను నీవు ఘనపరచలేదు. దేనికి స్తోత్రం? ఇదన్నీ తెచ్చుకొని ఈ కర్రతో మట్టితో బంగారంతో చేసిన దేవతను నీ స్తుతిస్తున్నారు కానీ నీ ప్రాణము జీవము నీ మహిమ అంత ఏ దేవుని వశం ఉన్నదో, ఎవరు నిన్ను సృష్టించారో, ఎవరు నీ మీద అధిపతి అయి ఉన్నారో ఆ దేవుని నీవు మహిమపరచలేదు, దేవునికి స్తోత్రం ఘనపరచలేదు. కావున ఆయన యొద్ద నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసును. రాసినది ఏమనగా మేనే మేనే టెక్కేలు పరిసిన్. ఈ వాక్య భాష ఏమనగా మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాని ముగించెను. దేనికి స్తోత్రం, దేనికి స్తోత్రం, దేని బిడ్డలారా? దేవుడు ఏం చెప్పారు? రాజ్య విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను అన్నారు బెల్సెసర్తో. ఆయన దేవుని భయపడగా తన తండ్రి యొక్క నెబుకద్నెజర్ జీవితంలో అంత భయంకరమైన సంగతి జరిగినా కూడా దాన్ని ఏమాత్రం మనసుకు తెచ్చుకొనగా తనకు దొరికిన సమయము తన ఇష్టానుసారంగా దేవుని భయపడగా జరిగించిన వలన దేవుడు ఏం చెప్పారంటే దేవుని కంటే నీ గొప్పవానిగా చేశారు. దేవుని మంత్రంలో ఉండి ఉపకరణం తీసుకొచ్చి త్రాగి నీవు దేవుని కంటే గొప్పవాడు అనుకున్నారు. కాబట్టి జీవితంలో నీచారు. స్తోత్రం దేవుడు, స్తోత్రం దేవుడు మనకు ఎంతో క్షేమం ఇస్తున్నారు. కానీ దేవుడికి మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం. అయితే ఇక్కడ బెల్షస్సరు ఎంత భయంకరమైన మరణం పొందారో చూడండి. అలాగే మనం చూసినప్పుడు అనేకులు దేవునికి విరోధమైన పని చేసి లెక్క లేకుండా బ్రతికి భయంకరమైన మరణము పొందారు. మనము దీనిలో ఉండి ఎందుకు బైబిల్లో రాశారంటే మనం కూడా దేవుణ్ణి భయపడాలి. స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ఎంతో భక్తునిగా ఉండి దినదినాభివృద్ధి దేవుని సన్నిధిలో పొందుతుండే ఆ దానియేలు దగ్గర ఉన్న రాజుగారు దేవునికి విరోధముగా అన్ని పాపములు చేసి దేవునిలో నుండి భయంకరమైన శిక్ష పొందుతున్నారు. మరి మన జీవితం ఎలా మనం కాపాడుకుంటాం? అందరు పాపం చేశామని మనం కూడా పాపం చేస్తామా? అందరు భక్తి లేకుండా బ్రతుకుతున్నామని మనం కూడా భక్తి లేకుండా బ్రతుకుతామా? భక్తి అనేది వ్యక్తిగతం. ఆ రాజ్యము ఉన్న వాళ్ళందరూ విగ్రహాన్ని సేవిస్తూ ఆరాధిస్తూ పండగ చేస్తూ తాగి అలా బ్రతికినప్పుడు కూడా దానియేలు పరిశుద్ధుడుగానే ఉన్నారు. ఆయన విశిష్టమైన బుద్ధి గడవాడు. హల్లెలూయా. మనకు తినడానికి త్రాగడానికి కావాల్సిన తప్పనిసరిగా దేవుడు మనకిస్తారు, కానీ మన భక్తిని విడిచిపెట్టకూడదు. స్తోత్రం.